Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Pawan Kalyan garu tana rajakeeya upanyasam kante prajalaki tana yevi sandesham iddam anna danikante kuda తన లారీకి ఎక్కువగా తన లారీ మీద తన ఎక్కువ తిరిగేటువంటి లారీ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఆయన ఆ లారీకి కొండగట్లో పూజ చేశారు బెదవాడ కనకదుర్గమ్మ దగ్గర పూజ చేశారు ఆఫీసులో పూజ చేశారు హోమం చేశారు అన్నవరంలో పూజ చేస్తారు ऊरूर की पूजे असल मन सरक लारी की पूजे अर्थं पाप अम्मवारी पेर पेटर वाराही अंटे अम्मवार अम्मवारी राजकीय वोटो नर्थं वास्तवा दाखी निजाइती आज चला निजाइती माटडतना निजाइती माटाते लारी की पटा पेर नाराही नाराही अट्कवा अम्मवारी पेर एवर आत्म वंचना रू प्रज वंचना लारी उपोदात इदे आये बोणी निटाड़ता बोणी माटाड़ता गतने प्रसंगाल विंटे असल नेनेना इवन्नी मात्लाडिंदनि आश्चर्य वेसिंदि निजमे कदा पोटकोक माट रोजुकोक माट मात्लाडिंदि निन्न मात्लाडिन दानिकि व्यतिरेकंगा इवाल इवाल मात्लाडिन दानिकि व्यतिरेकंगा मर्नाडु सहजंगा अनिपिस्तुंदि इदेमि मेंटल हास्पिटल एमि इदेंट्रो नेनु मोन्न ओक रकंगा मात्लाडानु निन्न ओक रकंगा मात्लाडानु दानिकि इदि व्यतिरेकंगा इदि मात्लाडानु दीनिकि व्यतिरेकंगा रेपु मात्लाडुतानु मरि आश्चर्यमे एवरिकैना అంటే మీ స్పీచ్లు మీకే ఆశ్చర్యం వేసినాయి దాని బట్టి ఇక ప్రజలకు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో చూసుకోండి పవన్ కళ్యాణ్ గారు ఆయన బోణి అది వ్యూహం అంట రోజుకొక డైలాగ్ చెప్తే ఆయన వ్యూహం అంటాడు ఏంటి ఆయన వ్యూహం ఏంటి అంటే ఏతవాత ఆయన వ్యూహం చంద్రబాబు బాగుండాలి పచ్చగా కలకలలాడాలి చంద్రబాబు దానికోసం ఏమైనా చేస్తాడు ఆయన మాట్లాడుతూ పాపం పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు పాలించే నాయకులకు గులాంగిరి చేయం బాధ్యతగా లేనప్పుడు నేను చొక్కా పట్టుకొని పాలకులను అడుగుతాను పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు రాత్రి పాలించే నాయకులకు గులాంగిరి చేయడంట బాధ్యతగా లేనప్పుడు చొక్కా పట్టుకొని పాలకులను అడుగుతాంట చంద్రబాబు నాయుడు చొక్కా ఎన్నిసార్లు పట్టుకున్నావు నరేంద్ర మోడీ గారు కోటి ఎన్నిసార్లు పట్టుకున్నావు ఒక్కరోజన్నా ఈ 9 ఏళ్లలో నరేంద్ర మోడీ గారికి ఓటేయమని 9 ఏళ్లైంది నరేంద్ర మోడీ గారికి ఓటేయమని 9 ఏళ్లైంది ఈ 9 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి పొరపాటు పనులకి ఎన్నిసార్లు ఆయన కోటు పట్టుకున్నావు ఆయన సొక్కయడిగా చంద్రబాబు నాయుడు గారి గంజి పెట్టిన సొక్కాని ఎన్నిసార్లు పెట్టుకున్నాం ఏనాడైతే సొక్క నేను గాని ఇక్కడ కూర్చున్న విలేకరులు గాని ఆ ఎదురుగుండా ఆయన కెమెరా వాళ్ళు గాని చంద్రబాబు నాయుడు సొక్కాని నలిగిపోవటం నువ్వు లోపలికి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఏనాడు మేము చూడలా ఏనాడు చంద్రబాబుతో మీరు వెళ్ళి రూములో గుసగుసలాడుకు వచ్చాక అధికారంలో ఉన్నప్పుడు గాని అధికారం లేనప్పుడు గాని ఒక్క రోజు కూడా చంద్రబాబు సొక్కా పట్టుకున్నట్టుగా సొక్కా నలిగిపోయినట్టుగా ఎందుకంటే గంజి పెట్టిన సొక్కా కదా నలిగిపోవాలి కదా చంద్రబాబుది ఎప్పుడు కొత్త సొక్కా కనబడతా ఉంది మరి ఆయన మరి ఎందుకని సొక్కా పట్టుకోలేదు చంద్రబాబుది నీ నోటితో నువ్వే చెప్పావు కదా నిన్న మాట్లాడావు కదా పవన్ కళ్యాణ్ గారు నిన్న మీరేం మాట్లాడారు క్షమించాలి పవన్ కళ్యాణ్ గారిని నిన్ను అన్నాను మీరు ఏకవచనం అయిపోయింది మీరు పవన్ కళ్యాణ్ గారు మీరేం మాట్లాడారు రాత్రి వంతాడలో చంద్రబాబు నాయుడు
లాటరైట్ పేరు మీద అమోనియా అల్యూమినియాన్ని దోచుకున్నాడు అని చెప్పి చెప్పారు మీరే లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ ఉన్నప్పుడు విచారణ చేయిస్తా అన్నాడు ఇంతవరకు ఆ విచారణ రిపోర్ట్ బయటపెట్టలేదు అని చెప్పి మీరు మాట్లాడారు మరి చంద్రబాబు నాయుడు వంతాడులో లాటరైట్ పేరు మీద అల్యూమినియాన్ని దోచుకున్నాడు అని చెప్పి మీరే మాట్లాడారు కదా నేను ధర్నా కూడా చేశానని చెప్పి మీరు మాట్లాడారు కదా ఏనాడన్నా చంద్రబాబు చొక్కా పట్టుకున్నారా కలిసిన్నారు కదా ఏనాడన్నా చొక్కా పట్టుకున్నారా పోనీ అప్పుడు పట్టుకుంటే కుదరలేదు ఈ మధ్య కాలంలో కలుసుకుంటున్నారు కదా ఎలా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పుడు వంతాల్లో లాటరైట్ పేరు మీద అల్యూమినియం దోచుకున్నావని చొక్కా పట్టుకున్నావు పోనీ మొన్న వెళ్ళినప్పుడు జూబ్లీహిల్స్లో ఇంటికి వెళ్ళినప్పుడు కానీ అంతకుముందు ఇంటికి వెళ్ళినప్పుడు కానీ ఇక్కడ నీ దగ్గరికి హోటల్కి వచ్చినప్పుడు కానీ లేదా మీరు చీకట్లో కలుసుకున్నప్పుడు కానీ ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు చొక్కా పట్టుకుని నిలదీశావా అంటే ఈ బుస మాటలు అంటే పవన్ కళ్యాణ్ ఎన్ని అసత్యాలు చెప్తాడు ఎంత బుస వేస్తాడు సొల్లు కబుర్లు చెప్తాడనే దానికోసం మీకు ప్రపంచం కోసం తెలియటం కోసం నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు కానీ మిమ్మల్ని బుస మాటలు కదా ఈ మీరు చెప్పిన మాటలు అనేది చెప్పు చూపించి మక్కిళ్ళు ఎరగొడతానని చెప్పాడు మమ్మల్ని చెప్పుతో మాకు ఇది అని సినిమా ఏంటి చెప్పి నువ్వు చెప్పు చూపిస్తే మక్కిలు ఇరిగిపోటాకి మడిసి తొంగో పెడతారు ఒత్తే చెప్పు చూపిస్తే పొన్నం పెద్ద మొగోళ్ళనే మాట మాట చెప్పు చూస్తున్నా చెప్పు చూపించా చెప్పు చూపించా అని పవన్ కళ్యాణ్ రెండు చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొగోడిని కప్పుడు నేను రెండు జాగ్రత్త మక్కిలు ఇరిగిపోతాయి ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా నువ్వేనా చెప్పేది ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపిస్తే మైకిలు ఇరిగిపోతాయి అది పెద్ద పోటుగాళ్ళలాగా చెప్పుకున్నావు మాట మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని అన్ని ఛానల్ కెమెరాలు ఉన్నాయి నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం ఊడింది మొన్న నాకేం ఊడింది ఈ బుస మాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు వేసి వేసి ఈ సొల్లు కబుర్లు చెప్పులు అండి చెప్పులు ఎవరికి నీ ఒక్కడికైనా చెప్పులు మాకు లేవా రెండు చెప్పులు ఉన్నాయి తప్పుడు మాటలు కట్టిపెట్టు పవన్ కళ్యాణ్ గారు పదేళ్లుగా నేను ఒక్కడినే జనసేన పార్టీని నడుపుతున్నాను ఇదేంటే చంద్రబాబు గారు నడిపేది జనసేనని పదేళ్లుగా నేను ఒక్కడినే నడుపుతున్నా అని చెప్తున్నారు పదేళ్ళు ఆఫీస్ స్థలం ఎవడది ఆఫీస్ ఎవడది ఎవరిచ్చారు రేట్ ఎంత ప్రపంచానికి తెలీదా మీరే మాట్లాడారు కదా నేను 2014లో చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు వాళ్ళ కొడుకులు అన్న అన్న నువ్వు పోటీ చేయబాకు నువ్వు పోటీ చేస్తే జగన్ గెలిచేస్తాడు మా నాన్న ఓడిపోతాడని చెప్పి వాళ్ళందరూ అడిగితే చంద్రబాబు పెద్ద పోటీగాడు ఒకసారి వెళ్ళి కలువన్నారు నేను చంద్రబాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చాను నేను పోటీ చేద్దాం అనుకుంటున్నానండి గాజు వాక అనకాపల్లి లాంటి 65 సీట్లలో పోటీ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి మాట్లాడి వచ్చి అబ్బమ్మో నువ్వు పోటీ చేయబా పవన్ కళ్యాణ్ నువ్వు పోటీ చేస్తే నేను ఓడిపోతాను నేను సీఎం అవ్వలేను నువ్వు పోటీ చేయబాకని బతిమాలాడు తెల్లారి పొద్దున్నే ఆంధ్రజ్యోతి పేపర్లో వచ్చింది పవన్ కళ్యాణ్ జారిపోయాడు మెట్టు దిగిపోయాడు నన్ను సీట్లు అడిగాడు డబ్బులు అడిగాడు మా డబ్బులు అడిగాడు డబ్బులు అడిగాడని నోటి చెప్పింది నువ్వు ఇవాళ 10 ఏళ్ళ నుంచి పార్టీని నడుపుతున్నది ఎవరు చంద్రబాబు కోసం చంద్రబాబు చేత చంద్రబాబు కొరకై నిన్ను అడ్డం పెట్టి నడుపుతున్నటువంటిది చంద్రబాబు పార్టీ చంద్రబాబు నడుపుతున్నది మీరు ఎవరిని అడిగినా చెప్తారు చిన్నపిల్లని అడిగినా చెప్తాడు ఇవాళ జనసేన పార్టీకి ఎవరు నడుపుతున్నారు అంటే ఆయన మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నాడని మాట్లాడుతున్నాడు ఆయన ప్రజల డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు పంచుతున్నాడు కానీ ఈ సొంత డబ్బు ఏమి ఇవ్వట్లేదు కదా అని మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి గవర్నమెంట్ నడిపితే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు ఏమిటండి ఎవరండి వీళ్ళు నేను వేసిన రోడ్ల మీద నడుస్తున్నారు నేను ఇచ్చిన కరెంటు వెలిగించుకుని బతుకుతున్నారు నేను ఇచ్చిన గ్యాస్ బండ్ మీద
వంటొడ్డుకు బతుకుతున్నారు, నేనిచ్చిన పంపు నీళ్ళలో పట్టుకుని మంచినీళ్ళు తాగుతున్నారు, నేనిచ్చిన రేషన్ బియ్యం తిని బతుకుతున్నారు, నాకు ఒకటేరా అండి అని సిగ్గు లేకుండా మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్ గారు? మీరు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి హోదాలో నేను బటన్ నొక్కి జనాలకు సరాసరి డబ్బులు పంపిస్తున్నాను, జనం సొమ్ము జనానికి ఇస్తున్నానని చెప్తున్నాడు. లంచాలకి తావు లేకుండా జన్మభూమి కమిటీ లాంటి దగుల్బాజీ కమిటీలు బ్రోకర్ కమిటీలు లేకుండా పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు కలిసి దోచుకున్నటువంటి కమిటీల ద్వారా, దోపిడీ కమిటీలు లేకుండా, మీరున్నప్పుడు జరిగినటువంటి తంతులు దోపిడీలు దగుల్బాజీ పనులు లేకుండా నేను బటన్ నొక్కి జనం సొమ్ము జనానికి పంపిస్తున్నానని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు. మరి ఏమైంది నోరు? చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు? నేనిచ్చాను డబ్బులు, అన్ని మోసాలు చేసి నేను ఓడ్డేస్తే మీరు నడుస్తారా, నాకు ఓటేనోళ్ళు, ఇట్లాంటి దగుల్బాజీ మాటలు తప్పుడు మాటలు మాట్లాడినప్పుడు నీ నోరేమైపోయింది పవన్ కళ్యాణ్ గారు? తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా, తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనలో పౌరుషం రాకపోవడం బాధాకరం. పవన్ కళ్యాణ్ ఏం చెప్తున్నాడండి? తెలంగాణ వాళ్ళ చేత ఆంధ్ర కొడకల్లారా అని తిట్టించుకున్న తర్వాత కూడా మనకి పౌరుషం రాకపోతే చాలా బాధాకరం. అసలు కేసీఆర్ శంఖనాకేతన దేవుడు. కేసీఆర్ కాళ్ళ దగ్గర కూర్చుని నాకు టికెట్లకు రేట్లు ఇవ్వు, నాకు గేట్లు ఎత్తే బ్లాక్లో అమ్ముకుంటానని చెప్పి సినిమా సినిమాకి వెళ్ళి కాళ్ళు చేతులు పట్టు పీసుకుతున్నది ఎవరు? కేసీఆర్ ఈరుడు సూర్యుడు ఎంత నీచమంటే భారతీయ జనతా పార్టీతో బంధం అంచుకుని, భారతీయ జనతా పార్టీతో బంధం ఉంచుకుని కూడా కేసీఆర్తో అక్రమ సంబంధం పెట్టుకుని కేసీఆర్కి ఓట్లు వేయమని చెప్పని నికృష్టంగా నిర్లజ్జగా కేసీఆర్కి ఓటేయమని చెప్పి చెప్పినోడు ఎవడు? ఎవడంటను? గులాబీ జెండాని బ్యాక్ పాకెట్లో పెట్టుకుని హైదరాబాద్లో తిరుగుతున్నది ఎవరు? గులాబీ జెండాని వెనక జేబులో పెట్టుకుని తిరుగుతున్నది వాడు ఎవడు? హైదరాబాద్లో తిరుగుతున్నాడు ఎవడు? హరీష్ రావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని అవమానకరంగా మాట్లాడుతుంటే, తిరిగి హరీష్ రావును తిడతంటే హరీష్ రావు మీద ఏకవాలకుండా వచ్చేస్తున్నది ఎవరు? ఎవడు ఈ సొల్లు కౌర్లని చెప్పేది? పవన్ కళ్యాణ్ ఇవాళ ఇక్కడికి వచ్చి ఈ మాటలు మాట్లాడతాడు. హైదరాబాద్లో ఉంటే ఆ మాట, ఏ రోటికాడ ఆ పాట, ఎక్కడ దంచుతుంటే అక్కడ ఆ పాట పాడతాడు. హైదరాబాద్లో బతుకుతుంటే, హైదరాబాద్లో షూటింగ్లు చేసుకుంటుంటే, హైదరాబాద్లో వ్యాపారాలు చేసుకుంటే అక్కడ మాత్రం అక్కడ పాట పాడతాడు. ఇక్కడికి వచ్చి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర కొడకల్లారా, మరి నువ్వు రోజు వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చుంటున్నావు? వాళ్ళని ఓటేయమని ఎందుకు చెప్తున్నావు? హరీష్ రావుని ఏమి అనకూడదని ఎందుకు అంటావు? ఆయన ఇరిగేషన్ మంత్రి, పెద్దవాడు, అది ఇదే, ఎవరికి పెద్ద? నా నేలని నా గడ్డని అన్నాక ఎవరికి పెద్ద? అక్కడొచ్చి ఆ సొల్లు కబుర్లు, ఇక్కడికి వచ్చి ఈ సొల్లు కబుర్లు.